రాజకీయాల్లో కొంత అవగాహన కలిగినటువంటి వ్యక్తి గాని రాజకీయాల మీద ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి గాని మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం మా రాజకీయ పార్టీ స్థాపించినటువంటిది ఏ ఉద్దేశంతో స్థాపించాం ఇటువంటివి చెప్తారు తప్ప ఒక నాయకుణ్ణి జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుణ్ణి తిరితే మనం నాయకులం అయిపోతాం అన్నటువంటి ఉద్దేశంతో గత కొంత కాలంగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఉన్నాయి తప్ప ఆయన నాయకుడిగా ఎదగాలన్నటువంటి ఆలోచన గాని లేదా వారి రాజకీయ పార్టీ ఆలోచనలు గాని ప్రజలకు చెప్పేటువంటి సందర్భం ఏ కోసానా కూడా ఎక్కడ కనబడట్లేదు ఆయన ఈ వారాహి అనే ఈ లారీ ఎక్కి చెప్పేటువంటి ప్రసంగాలు గడిచినటువంటి ఈ మూడో విడత యాత్ర ఏదైతే చేస్తా ఉన్నాడో ఈ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి నేటి వరకు జగన్ మోహన్ రెడ్డి గారిని జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారిని తిరితే నేను నాయకుని అయిపోతాను అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనబడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఒక సిద్ధాంతం ఒక విధానం రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక పాలసీ గాని ఎక్కడ మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడల అది మొన్న ఈస్ట్ గోదావరి గాని దానికి ముందు జరిగినటువంటి వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి సమావేశాల్లో గాని ఇప్పుడు మన ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో జరిగినటువంటి సమావేశాల్లో గాని ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంట అన్నీ ఉన్నాకు అణిగిమణి ఉంటదంట ఎందుకు చెప్తారండి పెద్దల సామెతలు నాకు తెలియ గడుగుతాను ఇటువంటి వ్యక్తుల కోసమే నువ్వు 15 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చావు 2008 లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు పెద్దల చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక యువరాజ్యం ఒక విభాగానికి అధ్యక్షుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసినటువంటి మీరు 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఏం సాధించారు అనేటువంటిది ఒకసారి చెప్పండి ఓ 10 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు ఒక విధానం లేదు ఒక సిద్ధాంతం లేదు ఒక స్థిరత్వం లేదు నేను ఒక పక్క విప్లవవాదిని అంటావు ఒక పక్క భారతీయ జనతా పార్టీతో ఉంటావు గడిచినటువంటి 9 సంవత్సరాలుగా 2014 నుంచి ఇప్పుడు 23 వరకు దాదాపు 6-7 రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావు ఒక పార్టీకి ఓ పార్టీకి విధానాలు కూడా సెట్ అవ్వనటువంటి రాజకీయ పార్టీలు 2014 లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ 2019 వచ్చేసరికి సిపిఐ సిపిఎం బిఎస్పి ఆ రాజకీయ పార్టీతో మళ్ళీ 2019 లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు సంసారం ఏమో భారతీయ జనతా పార్టీతో సహజీవనం ఏమో తెలుగుదేశం పార్టీతో ఇది మన రాజకీయ అనుభవం రాజకీయాల్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాజకీయంగా మన తాలూకా వ్యక్తిత్వం ఇది ఇక వచ్చినప్పుడు ప్రతిసారి జగన్ మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకోను ఏ రకంగా ఏ రోజన్నా మీరు పార్టీ పెట్టిన తర్వాత ఇదిగో మా పార్టీ తాలూకా విధానం ఇది ఈ అంశాల కోసం మేము రాజకీయ పార్టీని స్థాపించాం దీనికోసం మేము ప్రయత్నం నిన్న దాదాపు గంట గంట పావు ఎంతో ఆయన మాట్లాడారు చెప్పనండి ఇగో మా జనసేన రాజకీయ పార్టీ స్థాపించినటువంటి విధానం ఇది దీనికి రేపు మీరు మాకు ఓటేయండి ఈ విధానాలను చూసి మాకు మమ్మల్ని ఒకసారి అవకాశం ఇవ్వండి రేపు మేము అధికారంలోకి వస్తే మరో 8-9 మాసాల్లో ఎన్నికలు ఉన్నాయి 8-9 మాసాల్లో ఎన్నికలు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రోడ్ల మీదకి వచ్చినప్పుడు నేను రేపు 2024 ఎన్నికల్లో మేము పోటీ చేసేటువంటి క్రమంలో మేము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతానికి ఇది చేస్తాం రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించి రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఈ పనులు ఈ పథకాలు అందిస్తామని చెప్పి ఒక స్కీమ్ పేరు చెప్పాడా ఏమన్నా మన స్కీమ్ అంతా బాబు గారి స్కీమే మన స్కీము
చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే మనం దానికి వత్తాస పలుకుతాం ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాం ఆయన ఏం స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతాం మనకి పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు సినిమాల్లో సరే అది మీ వ్యక్తిగతమైనటువంటి ప్రొఫెషన్ అది మీరు ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా ఎంత చేసుకున్నా ఎవరు అడగరు రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ప్రజలకు జవాబుదారీతనంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి మిమ్మల్ని నమ్మి మీ ఎనకాదలు వస్తున్నటువంటి ప్రజలకు లేదా మిమ్మల్ని నమ్మి మీ ఎనకాదలు తిరుగుతున్నటువంటి నాయకులకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి సందర్భాన్ని వదిలేసి ఎవరికో బానిస బ్రతుకు బ్రతుకుతానంటే ఎవరికో బానిసత్వం చేస్తామంటే అసలు మిమ్మల్ని నమ్మి మీ ఎనకాదలు వస్తున్నటువంటి వారికి అసలు వాళ్ళని చూసి జాలేస్తా ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ 9 సంవత్సరాల కాలంలో ఆయన పార్టీ స్థాపించిన తర్వాత నిత్యం జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి అసూయ పడడం అరే చిన్న వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఎదిగాడే చిన్న వయసులో 151 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొని వచ్చారే ఆయనలాగా సినిమా ఇమేజ్ లేదు ఆయనలా సినిమా చరిష్మా లేదు రాజకీయాల్లో ఉండాల్సినటువంటిది మనం సినిమాల్లో చేసేటువంటి యాక్టింగ్ కాదు ప్రజల మధ్య ప్రజల కోసం ప్రజల తాలూకు బాధలు కష్టాలు ప్రాంతాల తాలూకు అభివృద్ధి వారి తాలూకు ఇబ్బందులు ఈ వ్యక్తి అధికారంలోకి వస్తే మన కష్టాలు తీరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఇవి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు కల్పించారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి ఉడికిపోవడం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం కొని ఇవన్నీ చేసి రేపు 175 170 సీట్లు పోటీ చేస్తామా అంటే అబ్బే దాని గురించి అరక్కండి మీరన్న అప్పుడప్పుడు అడుగుతుండాలి ఎప్పుడన్నా రేపు ఈ 10 రోజులు ఇక్కడే కదా ఉంటాడు ఆయన ఇక్కడే ఉంటారు కాబట్టి ఏదో సందర్భం వచ్చినప్పుడు అడగండి సార్ మీరు 175 పోటీ చేస్తారా పోనీ ఎక్కడన్నా నిన్న ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేయాలనేటువంటిదే మీ ప్రసంగం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి పోవాలన్నా తప్ప పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయండి అని ఎక్కడ మాట మాట్లాడలేదే అంటే మీ ఉద్దేశంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయమని చంద్రబాబు నాయుడు గారిన ఆయన కోసమే కదా మనం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమని మీకు చెవిలో చెప్పారా అరే నాకు లోకేష్ అంటే ఇష్టం లేదు నాకు నువ్వంటేనే ఇష్టం రేపు మనం కలిసి పోటీ చేసి మనం ఎక్కువ సీట్లు వస్తే రేపు నిన్నే ముఖ్యమంత్రిని చేస్తాను నాకు లోకేష్ అంటే అసలు పడదని ఏం చెప్పాడా చంద్రబాబు మీకు చెవిలో ఏమన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినట్టు రేపు ఇద్దరు కలిసి వస్తే మీరేమైనా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడవాలని చెప్పి మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారా పోనీ అలాగనే చేద్దామంటే మన దగ్గర సీట్లు లేవు మనం గెలుస్తామో లేదో తెలియదు ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని అంశాల మధ్య మీకున్నటువంటి ఏకైక టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా నిందించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తిట్టాలి అనేటువంటి ఒకే ఒక్క ఆలోచన తప్ప ఎప్పుడన్నా మీ రాజకీయ పార్టీకి కానీ మీకు కానీ ఒక ఐడెంటిటీ పొలిటికల్ ఐడెంటిటీ అనేటువంటిది క్రియేట్ చేసుకునేటువంటి సందర్భం ఒకటి చెప్పండి పొలిటికల్ ఐడెంటిటీ ఓ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో వర్గానికి సంబంధించి కానీ లేదా యువతకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ లేదా రైతులకు సంబంధించి కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఇగో ఈ ప్రాంతాన్నో ఈ వర్గాన్నో పవన్ కళ్యాణ్ను ఆదరిస్తున్నాడు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు అనేటువంటి సందర్భం ఒకటైనా చూపించండి నీకు నచ్చినటువంటి వారితో నీకు నచ్చినటువంటి వ్యక్తులతో ఎవరెవరితో కలిసి వస్తావో ఎవరెవరిని తీసుకొని వస్తావో ఎవరెవరితో కలిసి పోటీకి వస్తావో ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నీలాంటి రాజకీయాల్లో పిల్లబచ్చాలు ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరినీ చూసి నీలాంటి వాళ్ళని చూసి భయపడేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికన్నా ఇంకో 10 రోజులు ఉంటామండి కదా, మాట్లాడేటువంటి దాంట్లో మీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలో లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలో లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలో కనీసం ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరున్నారో రేపు నువ్వు కలిసి పోటీ చేసేటువంటి క్రమంలో ఇక్కడ రెండో మూడో సీట్లు పోటీ చేస్తే ఏ సీట్లు పోటీ చేయాలో ఇలాంటివి ఏమైనా చూసుకుంటే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం.